ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో 5 పరుగులు బదులుగా 6 పరుగులు ఇచ్చిన అంపైర్ కుమార్ ధర్మసేనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఓవర్ త్రోపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ధర్మసేనను వెనకేసుకొచ్చింది. ఓవర్ త్రోపై పరుగుల్ని నిర్ణయించడానికి ఎంపైర్లు సరైన ప్రక్రియనే అవలంబించారని ఐసీసీ జనరల్ మేనేజర్ జియో ఫలార్డెస్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఫీల్డర్ త్రో విసిరినప్పుడు బ్యాట్స్మెన్ క్రీజు దాటారా లేదా అనే విషయాన్ని ఆన్ఫీల్డ్ అంపైర్లే గమనించాలి. ఆ త్రో వేశాక అంపైర్లిద్దరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత 6 పరుగుల నిర్ణయం వెలువరించారని అన్నారు. ఆయన మాట్లాడుతూ, వారు సరైన ప్రక్రియనే అవలంబించారు. రివ్యూ కోసం థర్డ్ ఎంపైర్ ను సంప్రదించేందుకు అప్పటి పరిస్థితుల్లో వారికి అవకాశం లేదు. అలాంటి తీర్పును మైదానంలో ఉన్నవారే ఇవ్వాలి. మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకోలేరని జియోఫ్ తెలిపారు. కాగా ఓవర్ త్రో విషయంలో తాను తీసుకున్న నిర్ణయం తప్పేనని మ్యాచ్ అనంతరం ధర్మసేన వ్యాఖ్యానించడం గమనార్హం. ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు అవసరమయ్యాయి. మార్టిన్ గప్టిల్ వేసిన త్రో అనూహ్యంగా బెన్ స్టోక్స్ బ్యాట్ కు తగిలి బౌండరీకు వెళ్లింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తీసిన 2 పరుగులతో పాటు ఓవర్ త్రో వల్ల అదనంగా మరో 4 పరుగులు ఆ జట్టుకు కలిసొచ్చాయి. ఈ ఓవర్ త్రో కారణంగానే మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ పరుగుల కారణంగా తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమమైన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించింది.